ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద మేము ఫిర్యాదు చేస్తున్నాం. యువతకు న్యాయం చేయండి. 189 మంది ఈ ప్రభుత్వం మీద కేసు పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఈరోజు తెలుగు యువత పక్షాన అలిపిరి పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 189 మంది నిరుద్యోగుల చావుకు కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను అధికారంలోకి రాగానే 230,000 పోస్టులను భర్తీ చేస్తా ఆయన చెప్పిన మాటలే. 230,000 పోస్టులను అధికారంలోకి రాగానే నేను భర్తీ చేస్తా. భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వ ఖాళీగా ఉన్న ఇంకేమన్నా పోస్టు ఉంటే కూడా ఐడెంటిఫై చేసి నేను మీ అందరికీ ఉపాధి కల్పిస్తా, నాకు ఓట్లేయండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, నన్ను అధికారంలోకి తీసుకొని రండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన మాటిస్తే పీజీలు పిహెచ్లు బీటెక్లు ఎంటెక్లు చేసిన యువత ఆయన మాటలు నమ్మి ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా. క్యాలెండర్ ఏ విధంగా మారుతుందో అదే రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇదన్నీ నమ్మిన యువత అప్పు సప్పు చేసి దాన్ని అన్నిటికీ ఈరోజు తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని మా బిడ్డలు చదువుకుంటే మా బిడ్డలకు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తారు, మా భవిష్యత్తు మారిపోతుందని చెప్పి నమ్మిన ఈ తల్లిదండ్రులు కావచ్చు యువత కావచ్చు ఈరోజు తల్లిదండ్రులకు మొహం చూపిలేని యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, కొందరు గంజాయికి డ్రగ్స్గా మారే పరిస్థితి నెలకొనింది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి మీద విచారణ చేసి మేము ఎవిడెన్స్తో కూడా ఇచ్చాం, ఈరోజు పేపర్ కటింగ్లు ఇచ్చాం, గతంలో ఇచ్చిన ఆయన మాట ఏవైతే ఆయన పేపర్లో వచ్చిందాన్నే ఆధారాలుగా చేసుకొని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు 1వ తారీఖున ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు కాబట్టి ఇంతమంది చావుకు కారణమైనాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి మేము అలిపిరి పోలీస్ స్టేషన్లో తెలుగు యువత పక్షాన ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే యువతకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరిగింది.